సో వింటర్ సీజన్ గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా పెయిన్స్ వస్తున్నాయి, మాకు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, లేదా బోన్స్లో ఎక్కడైనా ఎప్పుడైనా దెబ్బ తగిలి ఉంటే అక్కడ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి అంటుంటారు. ఎందుకు ముఖ్యంగా వింటర్ సీజన్లోనే అలా అవుతుంది? బేసికల్గా వింటర్ సీజన్లో మన బాడీ చలికి ఎక్స్పోజ్ అవుతాము. చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన మజిల్స్ ఉంటాయి కదా, మజిల్స్ బాగా స్పాజమ్లోకి వెళ్తాయి, అంటే కండలు బాగా టైట్ అయిపోతాయి. సో కండలు టైట్ అయిపోతే దట్ ఈస్ వన్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ ఇస్ స్కిన్ కొంచెం సెన్సిటివ్ అయిపోతుంది సమ్మర్కి కంపేర్ టుగా వింటర్ సీజన్లో, రెయినీ సీజన్లో చలికి సెన్సిటివ్ అయిపోతుంది. సో వెన్ ది స్కిన్ అండ్ స్కిన్ ఈస్ గెటింగ్ సెన్సిటివ్ అండ్ మజిల్స్ కొంచెం టైట్ అయిపోయినప్పుడు, స్పాజమ్ వచ్చినప్పుడు మనకి పెయిన్ పర్సెప్షన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో దట్ టు రిలీవ్ ద పెయిన్ మన బాడీ ఏం చేస్తుంటే దానికి బాగా సెన్సిటివ్ అయిపోయి మనకి పెయిన్ అండ్ సెన్సిటివిటీ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. థ్రెషోల్డ్ లెవెల్, దానికి థ్రెషోల్డ్ లెవెల్ అంటారు, థ్రెషోల్డ్ లెవెల్ బాగా తగ్గిపోతుంది. సో మనకి ఆ పెయిన్ సెన్సేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో బోన్స్ పెయిన్ అవుతున్నాయి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు కదా, అండ్ మీరు దీన్ని ఎలా అంటే ఒక డాక్టర్గా మీరు ఎలా చూస్తారు? యా, బోన్స్ పెయిన్ అనేది రీసెంట్గా చాలా ఎక్కువైపోయింది. ఆల్మోస్ట్ లైక్ ఫ్రమ్ ది కోవిడ్ టైమ్స్ మనకి రీసెంట్గా చాలా మన క్లినిక్లో వస్తుంటారు పేషెంట్స్. దే ఆర్ జస్ట్ యంగ్ ఏజ్ అనమాట, దే ఆర్ నాట్ లైక్ ఏజ్డ్ పర్సన్స్ లైక్ దట్. డ్యూటీకి వెళ్ళే వాళ్ళు, లైక్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. ఓకే. యంగ్ మేల్స్, యంగ్ ఫీమేల్స్. రీసెంట్లీ దేర్ హెస్ బీన్ ఇంక్రీజ్ ఇన్ ది బోన్ పెయిన్. ఓకే. బోన్లో అంటే జస్ట్ బోన్ వీక్నెస్ అంటారు, బాగా పెయిన్స్ ఎక్కడ పడితే అక్కడ పెయిన్స్ అని అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే బోన్లో స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది అనమాట. బోన్లో స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది, దానికి ఒక స్పెసిఫిక్ వర్డ్ ఉంది, దాన్ని ఆస్టియోపీనియా అంటారు. ఆస్టియోపీనియా. ఓకే. ఆస్టియో, దానికి ఇంకో లెవెల్ ఉంటుంది, ఆస్టియోపోరోసిస్. పోరోసిస్ అంటే టోటల్ వీక్నెస్ అనమాట. ఓకే. దానికి జస్ట్ లో గ్రేడ్ అనమాట, దాన్ని ఆస్టియోపీనియా అంటారు. ఓకే. ఆస్టియోపీనియాలో ఏమైందంటే మన బోన్లో స్ట్రక్చర్ అనేది బాగా వీక్ అయిపోతుంది అనమాట. జస్ట్ లైక్ మన బోన్, ఎగ్జాంపుల్ చెప్తాను, బోన్ ఎట్లా ఉంటుందంటే ఒక బ్రిక్ లెక్క ఉంటుంది, ఒక ఇటుక రాయి లెక్క ఉంటుంది అనమాట. అంత కన్స్ట్రక్ట్ ఉంటుంది, అంత స్ట్రెంత్ ఉంటుంది. బట్ ఈ ఆస్టియోపీనియాలో ఏమవుతుందంటే ఆ ఇటుక రాయి అంత స్ట్రెంత్ కావాల్సింది స్లో స్లోగా స్పాంజ్ ఎట్లా ఉంటుంది, స్పాంజ్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోతాం. ఓకే. సో అందుకని మన బాడీ బాగా ససెప్టిబుల్ అయిపోతుంది. కొంచెం స్ట్రెయిన్ అయినా కూడా బోన్లో అంత స్ట్రెంత్ లేకపోవడం వల్ల పెయిన్ అనేది ఎక్కువైపోతుంది. మనం ఎక్కువ స్ట్రెయిన్ ఇచ్చినా మనకి బాగా అలసట వచ్చేస్తుంది, బాగా పెయిన్స్ వస్తాయి. మనకి బ్యాక్ పెయిన్ అంటారు, నెక్ పెయిన్, అవన్నీ అనేవి ఎక్కువైపోతాయి. అండ్ ఈవెన్ ది హీల్ పెయిన్స్ కూడా ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. All because of the osteopenia. Okay. ఇప్పుడు చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా మీరు చెప్పినట్లే పెయిన్స్ వస్తున్నాయి కదా ఇలా నార్మల్ గా అంటూ ఉంటారు, బ్యాక్ పెయిన్ అవుతుంది, కొంచెం బైక్ నడిపిస్తే బ్యాక్ పెయిన్ అవుతుంది, హ్యాండ్ పెయిన్ అవుతుంది అని చెప్పేసి అంటారు. సొల్యూషన్స్, జాగ్రత్తలు ఏమైనా చెప్పగలరా? యా, ఫస్ట్ మనకి తెలియాలి అన్నమాట దేని వల్ల వస్తుంది అనేది. వి హావ్ టు నో, ఓకే, ఎందుకు ఈ చిన్నపిల్లల్లో కూడా ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే. బేసిక్గా రీసెంట్గా కోవిడ్ టైం నుంచి ఏమంటే లాక్డౌన్ అవన్నీ అవ్వడం వల్ల సన్ ఎక్స్పోజర్ అనేది చాలా తగ్గిపోతుంది బాగా. దానివల్ల ఏమవుతుందంటే విటమిన్ డి లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోయింది. విటమిన్ డి లెవెల్స్ తగ్గిపోతుంది. విటమిన్ డి ఇస్ ద మెయిన్ సోర్స్ ఫర్ ఏమంటారు బోన్లో కాల్షియం మెటబాలిజం కరెక్ట్గా వెళ్ళడానికి విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో విటమిన్ డి వల్ల కాల్షియం అనేది కరెక్ట్గా డిపాజిట్ అవుతుంది అనమాట మన బోన్స్లో. సో ఆ విటమిన్ డి లెవెల్స్ అనేవి రీసెంట్గా చాలా డ్రాస్టిక్ డిక్రీజ్ ఉంది. జనరల్ పాపులేషన్ చాలా డ్రాస్టిక్ డిక్రీజ్ ఉంది. సో ఆ డిక్రీజ్ వల్ల బోన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ఓకే. ఈవెన్ చిల్డ్రన్లో కూడా మనకి విటమిన్ డి లెవెల్స్ ఆల్మోస్ట్, అదే పేషెంట్స్ వస్తారు కదా, పేషెంట్స్ వచ్చిన వాళ్ళలో 10 పేషెంట్స్లో ఆల్మోస్ట్ 5 పేషెంట్స్ దే ఆర్ గెటింగ్ లో లెవెల్స్ ఆఫ్ విటమిన్ డి. ఆ లో లెవెల్ ఆఫ్ విటమిన్ డి వల్ల ఏమైందంటే బోన్స్లో స్ట్రెంత్ తగ్గుతుంది. బోన్లో స్ట్రెంత్ తగ్గితే ఈవెన్ చిన్న చిన్న స్ట్రెయిన్లో కూడా వాళ్ళకి పెయిన్స్ అనేవి ఎక్కువ. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ రీసెంట్గా చిల్డ్రన్ ఆర్ వెరీ మచ్ యూస్ టు ఇండోర్ యాక్టివిటీస్. అవుట్డోర్ యాక్టివిటీస్ అనేవి చాలా తగ్గిపోయింది అనమాట, డ్యూ టు లైక్ గేమింగ్స్ అనుకోండి, గేమింగ్స్ ఆల్ దిస్ బికాస్ దట్ కొంచెం ఇండోర్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువ అయిపోయింది అనమాట. సో లాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తామాట బోన్ స్ట్రెంత్కి. మనకి బోన్కి స్టిమ్యులస్ కావాలన్నమాట, స్ట్రెంత్ పెరగాలంటే స్టిమ్యులస్ కావాలి. ఆ స్టిమ్యులస్ అనేది మనం చేస్తేనే వస్తామంట, ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనే బోన్కి స్టిమ్యులస్ వస్తుంది. సో ఆ స్టిమ్యులస్ అనేది నీడెడ్. ఓకే. అది ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనే, అవుట్డోర్ స్పోర్ట్స్ ఆడితేనే వస్తామంట. ఓకే. సో దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ ఈజ్ ది న్యూట్రిషన్. ఓకే. న్యూట్రిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే.
న్యూట్రిషన్ లో రీసెంట్ గా బిజీ లైఫ్ ఈ మధ్య బిజీ లైఫ్ లో పిల్లల పేరెంట్స్ అందరూ దేల్ బి గోయింగ్ ఫర్ దర్ డ్యూటీస్ ఆఫీస్ కి వెళ్ళిపోతారు. సో కైండ్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా ఎక్కువైపోయింది, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఎక్కువైపోయింది. సో ది న్యూట్రిషన్ విచ్ నీడ్స్ టు బి గివెన్ టు ది కిడ్ ఇట్ ఈస్ లూజింగ్ అ లిటిల్ బిట్. ఓకే, న్యూట్రిషన్ కొంచెం తగ్గుతుంది. అంటే చిల్లర పిల్లలు కూడా దే ఆర్ మోర్ యూస్ టు లైక్ ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ప్రాసెస్ ఫుడ్స్ అండ్ ఆల్, అవి ఏం చేస్తాయి అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ది న్యూట్రిషన్ ని హిండర్ చేస్తామంట, అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల కూడా యాక్టివిటీస్ మన న్యూట్రిషనల్ యాక్టివిటీస్ ఏది జరగాలో మన బాడీలో అది కొంచెం తగ్గుతుంది, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంది. మీ క్లినిక్ లో ఎక్కువగా అంటే ఎలాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు? బేసికల్ గా మెయిన్లీ యంగ్ పీపుల్ ఆర్ కమింగ్. రీసెంట్లీ దేర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ ది యంగ్ పీపుల్. ఓకే, లైక్ 20 to 35 రేంజ్ లో పీపుల్ దే ఆర్ కమింగ్ అ లాట్. ఓకే, వన్ మెయిన్ కాజెస్ ది నీ పెయిన్స్ కోసం వస్తున్నారు, ది అదర్ థింగ్స్ ఆర్ హీల్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ అండ్ ది లో బ్యాక్ పెయిన్. ఓకే, దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్. ఓకే, ఎందుకు ఇవి ఇంక్రీజ్ అయింది అంటే మెయిన్లీ ది సన్ ఎక్స్పోజర్. ఓకే, విటమిన్ డి లెవెల్స్ ఆర్ గెటింగ్ వెరీ లో, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ వాళ్ళు లైక్ దేర్ లైఫ్ స్టైల్ ఈజ్ లైక్ టోటల్గా కూర్చొని డెస్క్ జాబ్, దిస్ లైక్ అ డెస్క్ జాబ్. ఓకే, దే విల్ బి స్టేయింగ్ కంటిన్యూస్లీ ఒకే పొజిషన్లో కూర్చొని ఒకే దానిలో కూర్చొని చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి. సో దానివల్ల ఏమైందంటే బాడీ ఆ స్టేజ్లో కంట్రాక్ట్ అయిపోతుంది, ఆ పొజిషన్లోనే ఉండిపోతుంది. సో మజిల్ అనేది షేప్లో అది కాంట్రాక్టెడ్గా ఆ షేప్లో అది ఉండిపోతుంది అనమాట. సో దానివల్ల ఆ జాయింట్స్ అనేవి కొంచెం స్టిఫ్ అవుతాయి అనమాట. సో అందుకని లోవర్ బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి అండ్ నెక్ పెయిన్స్ అనేవి మెయిన్లీ పోస్చరల్ పెయిన్స్ వస్తున్నాయి. ఆ పోస్చరల్ పెయిన్స్కి అడిషన్గా ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటున్నాయి అనమాట, విటమిన్ డి లెవెల్స్ ఇవన్నీ తగ్గడం వల్ల ఆ డెఫిషియన్సీస్ వస్తున్నాయి అనమాట. అండ్ బికాస్ ఆఫ్ దేర్ లాంగ్ యాక్టివిటీస్, అంటే లైక్ లాంగ్ స్టేయింగ్ ఇన్ ఒకే చోట కూర్చడం వల్ల వాళ్ళకి యూనో ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది తగ్గిపోతుంది. ఆల్ దీస్ ఆర్ కాజింగ్ సచ్ కైండ్ ఆఫ్ పెయిన్స్ అనమాట, లైక్ లో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్. ఓకే, అండ్ హీల్ పెయిన్ మెయిన్గా యాజ్ ఎస్ టోల్ యూ ఎల్దియర్ ఈ ఆస్టియోపీనియా వల్ల హీల్ బోన్ బాగా సెన్సిటివ్ అయిపోతుంది అనమాట. మన కాలు కింద పెట్టంగానే ఆ బోన్ తట్టుకోలేక అక్కడ వాపు అనేది ఏర్పడుతుంది, ఏర్పడినాక మనకి హీల్ పెయిన్స్ అనేవి వస్తాయి. సో ఆల్ దీస్ ఆర్ ప్రాబ్లమ్స్ విచ్ వి యూజువల్లీ ఎన్కౌంటర్ ఇన్ అవర్ క్లినిక్. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.